చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, అత్యున్నతమైన గణనామమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రేమమైడవు, కృపామైడవు, దయామైడవు, జాలి కలిగిన నాథుడవు నాయన. ఈ సమయాన్ని, ఈ సందర్భాలలో నాతో మాతో మీరు మాట్లాడిన నీ వాక్యము మీ దాసరాలలో పెట్టి ప్రభా, ఈ దినమందు మాతో సవిస్తరంగా కొన్ని విషయాలు మాట్లాడారు. నోటికి బోరగా ఉండి నాయన, వారి యొక్క పరిస్థితుల్లో వారి యొక్క బలహీనత కాకుండా నీ బలమైన నీ కృపతట్టు చూస్తూ ప్రభా, మీరు నిలబెట్టి దినమందు నడిపించిన రీతిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, ఈ దినమందు ప్రభా, ఇదిగో యానం నుండి, అలాగే మహిపాల చెరువు నుండి, అలాగే ఇదిగో ప్రభా అయా ప్రాంతాలలో నుండి ఇదిగో సుదీర్ఘ ప్రయాణాలు చేసి మరొకసారి స్థలానికి మీరు తోడుకొచ్చారు. కొద్దిపాటి జనములతో ప్రభా అయా ఇదిగో మేము నమ్మకస్తులుగా ఉండడానికి అయా ఇదిగో నాయన చిన్న మందా భయపడవద్దని మీరు మాట్లాడుతున్న రీతిగా అయ్యా మీరు ఈ మందను కాయుచున్న నావికుడవు నీవే నాయన, న్యాయకుడవు నీవే, న్యాయ ప్రదాతవి నీవే, శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించువాడవు కూడా నీవే నాయన. ఇదిగో ఈ యొక్క ఆరాధన, మొదటి ఆరాధన, కొంచెం సమయం ఆలస్యమైన కొంచెం సమయం ఇదిగో ప్రభా మాకు ఇచ్చిన సమయంలో సాతానికి చోటు ఇవ్వకుండా ఈ సమయాల్లో కొంచెం ఒక చెప్పని సత్యము గాని ఆనందం, ఎందుకంటే ఈ ఆనందం మరలా విడిచిపెట్టి మరలా కోల్పోయే వాళ్ళు ఉన్నారు నాయన. మందిరంలో ఉండే ఆనందం వేరు. ఇదిగో కుమారులు సాక్ష్యం చెప్తూ అంటున్నారు, అయ్యా మీ మందిరం నుండి నేను ఎక్కడికి పోదునయ్యా, నీ మందిరంలో ఆనందం వేరండి, మందిరంలో దినదినము ధ్యానించాలి, మాకు ఎన్ని పనులున్నా మన తలంపులతో ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు పంచుకున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. గంటలు గంటలు, దినాలు దినాలు, సంవత్సరాలు సంవత్సరాలు లోకములు గడుపుతున్నాము కానీ ప్రభా, కొద్ది సమయం, కొన్ని గంటలు, కొన్ని అయా నిమిషాలు, కొన్ని సెకండ్లు మేము నీ మందిరములు గడపలేకపోతున్నాం అయ్యా. కానీ నీవిచ్చిన ఉపదేశంలో ఉన్న వారిని మాత్రం ఎడముకు గాని కుడుకు గాని తూలి తొట్టి వెళ్ళిపోకుండా నీ ఆశ్చర్యకరమైన వెలుగునందుకు నీ ప్రేమైన బిడ్డలందరినీ కూడా నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా వచ్చిన వారందరిని దీవించి ఇబ్బందులు కలుములు ఉన్న వారికి ఇబ్బందులను తీసివేయండి. ఉద్యోగాల నిమిత్తం ప్రార్థన సహకారం కోరుతున్న వారు ఉద్యోగాలను మీ దయచేయండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, వృత్తులు, చేతి పనులు, గొర్రెల మేకలు, దుగ్గుడుదలు, పాడి పశువులు, ఇచ్చిన వాహనాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే హైదరాబాద్ లో కోవిడ్ లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తాను. ఇదిగో నాయన, మొదటి ఆరాధన ఇక్కడ జరిగించాడు, రెండు వారాలు ప్రారంభిస్తూ ఉండగా కూడా ఆ సమయానికి మమ్మల్ని నడిపించండి. ఆ సమయానికి నేను అనేక మంది బిడ్డలను ఎక్కడి నుండి అయితే నీ ప్రజలు రావాలో నేను నల్లు దృశ్యుల నుండి ఆ స్థలానికి కూడా మీరు తోడుకుని వచ్చి వాతావరణం కూడా అనుకూలపరిచినందుకు స్తోత్రాలు నాయన. ఇక్కడ జరిగించిన ఆరాధన ఆశీర్వాదకరంగా కృపతో మీరు నడిపించినందుకు స్తోత్రాలు. అయ్యా వచ్చిన వారందరినీ సకాలంలో తోడుకొచ్చారు అయ్యా, వచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే వచ్చిన ప్రభా, మరి కుమారు ఆ యొక్క చిన్న బాబుని బట్టి ప్రార్థన చేస్తున్నాను, మరి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా సంఘ బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా పేరు పేరు చెప్పిన కృపతో మీరు బలపరచమని కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని చేతికి అప్పగిస్తున్నాను. వెనక వారి కుటుంబాలలో నెమ్మదిని సమస్తమైన ఆదరణను కలిగించేసి మీరే నడిపించండి ప్రభా. నీ ఇష్టమైతే నీ చిత్తమైతే మరి యొక్క పర్యాయం నేను ఈ విధంగా కలిసి మేమందరం ఆనందించి సంతోషించి గణపరిచే కృప మాకు దయచేయండి. ఇది ఈ దినాన ఏర్పాటు చేసిన శారీరకంగా ఆహార పదార్థాలను బట్టి నీకు వంద, తయారు చేసిన వారిని సిద్ధపరిచిన వారిని సిద్ధపాటు చేయడానికి గల కారణం నన్ను ఉద్దేశం ఏమో వారికి మీరు బయలుపరిచారు. ఉదయకాశంలో అయా ఫోన్ లో నేను ఫోన్ కాల్లో ప్రభా సాక్ష్యాన్ని మీదటి పెంచి ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్న ఏ విషయంలోనైనా గొప్ప మేలు చేయని కార్యం జరిగించండి. నాయనా ఈ దినాన ఈ స్థలంలో ఈ పరిశుద్ధమైన కార్యాన్ని మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకు మహిమ కలిగినట్లుగా, నీకు ఘనత కలిగినట్లుగా, నీకు చెందవలసిన మహిమ మరి ఎవ్వరికి చెందుకోకుండానట్లు ప్రభా, ఏ కీడు వాటలకుండా మీరు నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. నీ సేవకుడిగా పరిదిగు ప్రభా, నీ సేవలో అయా ఇదిగో నీ పనిముట్లుగా వాడబడుతున్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి. అంచెలంచెలుగా నీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా బహుబలముగా మీరు దీవించి కాచి దాచి భద్రపరచండి ప్రభా. నీ చిత్తము, నీ రాకడ, నీ యొక్క ఆలస్యం అయితే మరొక పర్యాయం. మేమందరము కలిసి ఏక మనసుతో ఏకాత్మ
మహిమతో స్తుతించే కృప మా అందరికి మీరు దయచేయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, ఇదిగో నీ బిడ్డలు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. వారి ఆస్తాలు ఎంత మాత్రము కాదు నాయన, వారి బాహువు ఎంత మాత్రము కాదు, వారి చేతులు వారి బాహువులో నీ బాహు ఉంచినందుకు స్తోత్రాలయ. ఇదిగో నాయన ఈ కరోనా కాలాల్లో ఇదిగో నాయన మేము ఒకరికి ఒకరు కొంచెం దూరముగా ఉండి మీకు దగ్గరగా ఉన్నాము గనక చేతులు ఎత్తి ఇదిగో ప్రార్థన చేశారు, చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఆస్తాన్ని మీరు దీవించండి, వచ్చిన ప్రతి కుటుంబానికి మంచి శ్రేయస్సును మీరు సిద్ధపరచండి, మంచి ఆశీర్వాదం ప్రతి ప్రజలలో మీరు ఉంచండి. ఇదిగో దైవజనుడిగా నేను చేస్తున్న ప్రార్థన ఆలకించండి, దైవజనురాలుగా తల్లి గారు చేస్తున్న ప్రార్థన ఆలకించండి, సేవకులుగా మీరు మాకు ఇచ్చిన భారము నిమిత్తమై ఇదిగో ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు తేలిక చేసే దేవుడు నీవే, కానీ ఇదిగో ప్రభా ప్రార్థించు ప్రార్థన సహకారం కోరుతున్న పిల్లలకి మంచి శ్రేయస్సును అడుగు, వాటి గంటను ఊహించు, వాటి గంటను మేలు కార్యములు మీరు జరిగించి నీ కృపలో స్థిరపరచును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.